విశాఖ ఆర్కే బీచ్ వద్ద జరిగిన బోటు ప్రమాదం మత్స్యకారుల కుటుంబాల్లో అలజడి రేపింది. 5 మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన ఫిషింగ్ బోట్ వేట ముగించుకొని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్ మొరాయించింది. దీంతో అప్రమత్తమైన మత్స్యకారులు యాంకర్ల సాయంతో బోటును ఆపే ప్రయత్నం చేసినా బోటు ఆగలేదు. ఇంజిన్ మొరాయించడంతో అదుపు తప్పిన ఆ బోటు వేగంగా వెళ్తూ ఉండడంతో మత్స్యకారులు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వైజాగ్ హార్బర్ లో సంచలనం కలిగించిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు చూడండి. నిన్న ఉదయం విశాఖ హార్బర్ నుంచి 5 మత్స్యకారులున్న బోటు వేటకు బయలుదేరింది. వేట ముగించుకొని ఇంకాసేపట్లో హార్బర్ ను చేరుకుంటామని భావిస్తున్న తరుణంలో ఇంజిన్ మొరాయించి బోటు కంట్రోల్ తప్పింది. దీంతో అప్రమత్తమైన మత్స్యకారులు తాళ్ల సాయంతో బోటును ఆపే ప్రయత్నం చేస్తుండగా యాంకర్ తాడులు తెగిపోయాయి. కానీ బోటు మాత్రం కంట్రోల్ కాలేదు. దీంతో అప్పటికప్పుడు కోస్ట్ గార్డ్ కి సమాచారం పంపించగా అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో తోటి మత్స్యకారుల నుంచి సహాయం తీసుకునే ప్రయత్నం చేశారు. హుటాహుటీన కొందరు మత్స్యకారులు అక్కడికి తమ బోట్లలో చేరుకుని అదుపు తప్పి వెళ్తున్న ఆ ఫిషింగ్ బోట్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నిసార్లు తాడు వేసి లాగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక లాభం లేదని భావించి ఆ ఫిషింగ్ బోట్ లో ఉన్న 5 మత్స్యకారులను వెంటనే తమ బోట్లోకి ఎక్కించుకున్నారు. దీంతో ఆ బోటు అలల తాకిడికి అదుపు తప్పి ఆర్కే బీచ్ కాళికామాత టెంపుల్ ఎదురుగా ఉన్న ఒక పెద్ద బండరాయిని గుద్దుకొని తునాతునకలయ్యింది. 5 మత్స్యకారులు బతుకు జీవుడా అని బయటపడగా బోటు ధ్వంసం కావడంతో 20 మేర ఆస్తి నష్టం జరిగినట్లు బోటు యాజమాని తెలిపారు. యాక్చువల్ గా ఉదయం 5 ఆ ప్రాంతంలో ఈ యొక్క బోటు వేటకెళ్ళడం జరిగిందండి. సుమారుగా మన భీమిలీ యొక్క ప్రదేశంలో ఈ యొక్క యాట జరిగింది. ఆ యాట మొత్తం క్యాచింగ్ అంతా చాలా అద్భుతంగా జరగడం జరిగింది. సో ఆ యొక్క చేపల్ని తీసుకొచ్చి హార్బర్లో అమ్మడానికి అని చెప్పి బయలుదేరి వచ్చారు. ఈ యొక్క ప్రమాదం సుమారుగా 1 ప్రాంతంలో మన గోకుల పార్క్ ఆపోజిట్ ప్రాంతంలో ఈ యొక్క బోట్ ఇంజిన్ స్టాప్ అవడం జరిగిందండి. అంటే రిపేర్ జరిగింది. రిపేర్ అవడం వల్ల ఈ గాలికి ఏం జరిగిందంటే అండి, బోట్ అలా కొట్టుకుంటూ ఇప్పుడు ఈ కాళీమాత గుడి ఆపోజిట్కి వచ్చి ఒడ్డుకు చేరుకుంది. సో మా బాధ్యతలు ఏంటంటే, ఏదో ఆశ ఉందండి, బోట్ అయినా సరే మాకు దక్కుతుంది కదా అనుకున్నాం. కానీ మీరు చూస్తున్నారండి, కనీసం బోటు ఒక్కటి కూడా దక్కలేని పరిస్థితులు శిథిల వ్యవస్థకు వస్తుందండి. ఒక వల లేదు, ఒక తాడు లేదు, ఏమి లేకుండా ఈరోజు పూర్తిగా పాక్షికంగా నష్టపరిహారం జరిగిందండి. సో ఈ నష్టపరిహారాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆదుకొని ఆ మత్స్యకారులకు అయినటువంటి నష్టపరిహారాన్ని ఎంతో కొంత మీరు దయతలిచి వారికి ఆదుకుంటే, వారు ఇంకా ఏదైనా చేయడానికి అవకాశం ఉందని లేదనుకుంటే వాళ్ళు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకంటే అప్పులు మా మత్స్యకారులు వ్యవధులు ఎలా ఉంటాయంటే, అప్పులు చేసుకొని బోటును పంపించి దాని మీద ఆధారపడాలి. ఒక బోటు పైనే 8 కుటుంబాలు బ్రతుకుతాయండి. ఈ రోజు ఆ 8 కుటుంబాలు కూడా రోడ్డు పడినట్టునండి. సో ఇవన్నీ ఆలోచన చేసి మా మత్స్యకారులకు ఆదుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా నేను వేడుకుంటున్నాను సార్.